నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకటనాయర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే 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 సో ఎట్లా అనిపిస్తుంది అన్న మరి కాంగ్రెస్ పార్టీ ఈ తోటి అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి చేసుకుంది ఆరు గేండ్ల దరఖాస్తు కూడా పూర్తి అయిపోయింది సో మరి ఎట్లా ఉంది ప్రజల్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అన్న ఎందుకంటే మీరు ఒకటి గమనించండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా వచ్చి రాగానే మేము రెండు హామీలను మేము అమలు చేసినాం ఏది ఆరు గ్యారెంటీల విషయానికి వచ్చినప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీ చుట్టూ చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ క్లారిటీ కోసం చెప్తున్నాం ఆ రెండు గ్యారెంటీలు అమలైన తర్వాత ఇంకా నాలుగు ఉన్నాయి ఆ నాలుగిట్లో ఒకటి ప్రధానంగా ఏంటంటే నిరుద్యోగులకి రెండు లక్షల వరకు ఉద్యోగాలు ఇవ్వడం దాంతోపాటు మిగతాయిగా రెండు వందలు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇవ్వడము అదేవిధంగా రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయల వరకు వాళ్ళకు మహిళలకి వాళ్ళకు భరోసా ఇవ్వడం అంటే వాళ్ళకి పైసలు ఇవ్వడం గృహలక్ష్మి పథకం కింద రైతులకు రైతు భరోసా అదేవిధంగా కౌలు రైతులకి రైతు కూలీలకు ఇవ్వడము అదేవిధంగా ఇలా అంటే ఒక ఒక ఆరు గ్యారెంట్లు ఏదైతే ఉన్నదో ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వీకర్ సెక్షన్ని అప్లిఫ్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ క్లిస్టర్ క్లియర్గా దాన్ని నిర్ణయం తీసుకున్నది పథకం అంటే అప్లికేషన్ తీసుకున్నాం దాన్ని కంప్యూటర్లో ఎన్రోల్ చేసినాం దానికి స్కూటనైజ్ చేస్తాం లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తాం ఇంద్రమ ఇళ్లలో భాగంగా ఎటువంటి ఇళ్ళు రూపొందిస్తే బాగుంటుంది ఐదు లక్షల రూపాయలు అని చెప్పి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటున్నాం సో ఇలా ఒక ట్రాన్స్పరెన్సీగా ప్రజాపాలన ప్రజాయుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తున్న క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఎగ్జైట్మెంట్ ఆగుతలేదు అంటే ఎగ్జైట్మెంట్ ఆగుతలేదా లేకపోతే అధికారం కోల్పోయానన్న ఫ్రస్ట్రేషన్ ఉందా ఏందో అర్థం కావట్లేదు ఎందుకంటే మన యువకుమారుడు యువ రాకుమారుడు యువ కిషోరము కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో అదే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజల్ని అంటే ఫోర్ ట్వంటీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాలయాపన చేస్తున్నది అమలయ్యే ఛాన్సే లేదు ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయని చెప్పేసి అంటున్నారు మరి సో నిజంగా మీరు ఇచ్చే హామీలు ఫోర్ ట్వంటీ హామీలు తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా ఫోర్ ట్వంటీ ఎవరు ఉందంటే మీరు మీ అయ్యా మీ బావ మీ అక్క ఇదంతా ఫోర్ ట్వంటీ బ్యాచ్ గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగే బ్యాచ్ చెట్టు పోయే చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి విద్యార్థులకు దాంతోపాటు రైతులకు రుణమాఫీస్తా అని చెప్పి రైతులకి రైతు బంధు పేరుతో కేవలం ఒక వర్గాల వాళ్ళకి బెనిఫిట్ చేసే ప్రయత్నం చేసి మీరు ఒక ఫోర్ ట్వంటీ పాలనని మిగులు రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్ అడ్డంగా అప్పణంగా మొత్తం దోచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమట్టించింది మీరు కదా మీకంటే ఫోర్ ట్వంటీలు ఉంటారా అంటే నెల రోజుల కాపల కాలంలోనే మీరు ఫోర్ ట్వంటీలు అని అనేస్తున్నారు కదా పది సంవత్సరాలు పరిపాలించారు కదా ఇక మీరు కంటే పెద్ద ఫోర్ ట్వంటీలు ఉంటారా ఒకటే మీరు గమనించండి ఇక్కడ అధికారం కోల్పో ఒక ఒక ఇది ఒక అంటే ఒక డిసప్పాయింట్మెంటు అదేవిధంగా ఒక అసహనము ఒక ట్రోల్ చేసే కల్చరు మాకు అంటే మేము ప్రశ్నించే వాళ్ళమే మమ్మల్ని తిట్టిన వ్యక్తే ఈరోజు సీఎం రేసులో ప్రజల యొక్క అభిష మేరకు ప్రజల యొక్క ఆశీర్వాదంతో మా గౌరవం ముఖ్యమంత్రి గారు సీఎం సీఎంగా ఉంటే దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు అందుకే కదా మీ నాన్నగారు కనీసం అసెంబ్లీ కూడా రాకుండా హాస్పిటల్లో ఉన్నారు అస అసెంబ్లీలో ఉండి మనం మాట్లాడడానికి కూడా సిద్ధపడలేదు కదా మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అప్పులో గొప్పగా మార్చి అది మొత్తం మీ మీ కుటుంబానికి పరిమితం చేసిన తర్వాత ఇక మీకంటే ఫోర్ ట్వంటీలు ఎవరు ఉంటారు ప్రజా ప్ర ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలనలో అరవై స్థానాలు మాకు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా కూలగొట్టాలి ఎట్లా బొక్కలు పెట్టాలని చెప్పి కుళ్ళు కుతంత్రాలు పనికి రాని డిస్కషన్ మొత్తం చేస్తున్నారు కదా మీకంటే ఫోర్ ట్వంటీలు ఉంటారు కానీ ఇంకోటి చూసుకుంటా మరి నిన్న అది మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ వంద రోజులలో ఆరు గ్యారెంట్లు అమలు చేయకపోతే వాళ్ళకి ప్రజల బుద్ధి చెప్తారు వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మరి నిజంగా మరి ఈ వంద రోజుల్లో మీరు చెప్పండి ఆరు గ్యారెంట్లు అమలు అయ్యే ఛాన్స్ ఉంది మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికే రెండు గ్యారెంట్లు అమలు చేసినాం నాలుగు గ్యారెంట్లకి మేము ఫామ్స్ తీసుకున్నాం నిరుద్యోగుల విషయంలో టీఎస్పిలో ప్రక్షాళన జరగాల్సిన వచ్చినప్పుడు మీ మీలాగా ఏదో పైపైన మెరుగులు దిద్దలే మేము మేము ఏం చేసినాం యూపీఎస్సీ దగ్గర కూర్చున్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క సలహాల సూచనలతో యూపీఎస్సీ యొక్క సలహాలు సూచనలతో రాష్ట్రపతి గారిని గవర్నర్ గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థని ప్రాపర్ వేలో ఎలా దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము ప్రాపర్ వేలో నిర్ణయం తీసుకుంటున్నాం ఎందుకంటే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇది మీలాగా ఇక్కడో మాట చెప్పి సుప్రీంకోర్టులో కేసీసీ టీఎస్పిస్లో మీ అను మొత్తం దాంట్లో చేర్చుకొని రాజకీయ నిరుద్యోగులు మొత్తం టీఎస్పీస్లో బోర్డులోనే మేము నింపలే అంటే ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది ఏం చేస్తుందని చెప్పి ఒక సిస్టమేటిక్గా నెల రోజుల కాలం వ్యవధిలో చేసింది అది మీకు తెలుసలేదా ప్రక్షాళన చేయాలి ఐఏఎస్లో ప్రక్షాళన చేయాలి ఐపీఎస్లో ప్రక్షాళన చేయాలి దాంతోపాటు సెక్రటరీల ప్రక్షాళన జరగాలి కొత్త వాళ్ళు రావాలి మీద ఒక దండుపాలెం బ్యాచ్ వసూలు బ్యాచ్ని ఏర్పాటు చేసుకున్నారు కదా ఆ వసూలు చేసుకున్న బ్యాచ్ని పక్క పడేయాలి అవసరం ఉంటుంది కదా ప్రజాపాలన కదా ఇది ధరల పరిపాలన కాదు ఇది ధరలు కాదు మాకు అధికారం కట్టబెట్టింది ప్రజలు కట్టబెట్టి మమ్మల్ని అధికారం కట్టబెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్లకు ప్రజాస్వామ్య బద్దంగా వారి పరిపాలన అందించాలంటే మాకు మంచి సిస్టమ్ కావాల్సి ఉంటుంది కదా దొంగల ముఠా బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ అందరిని మీ చుట్టూ చేరి ఒక కోటరిగా మార్చుకున్నారు కదా కాబట్టి ఒకటి మీరు గమనించండి నెల రోజుల కాలంలో ఏం జరిగిందని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో మీరేం చేసారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఇది ఒక సూటి ప్రశ్న దాని దగ్గర మీకున్న ఎవిడెన్స్ ఏంటి చేస్తున్నామంటున్నా చేసిన అంటున్నారు అంటే ఆస్తులు సృష్టించిన అంటే ఈ పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పాలనలో వచ్చిందంతా ఆస్తులు సృష్టించి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్తున్నారు మెడ మీద తలకే ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక డౌట్ ప్రధానంగా ఏమొస్తుందంటే ఆరు లక్షలు అప్పు చేసి ఆరు లక్షల కోట్లు అప్పు చేసి యాభై లక్షల కోట్ల సంపద సృష్టిస్తే మరి మా నెత్తి మీద ప్రతి తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఒక లక్ష తొంభై ఒక వేల రూపాయలు ఉంది కదా మరి అప్పు పోవాలి కదా ఎందుకు పోలే మరి ఆరు లక్షల కోట్ల వరకు అప్పు చేసి యాభై లక్షల కోట్ల సంపద సూచించిన మీరు ఫస్ట్ తారీఖు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోయారు మా మరి మీరు ఎందుకు రైతు రుణమాఫలు చేయలేకపోయారు మీరు మరి కానీ మరి ఇంత అప్పున్న రాష్ట్రాన్ని మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారెంటీలు సాధ్యం మరి ఒకటి మీరు గమనించండి బ్రదర్ ఇక్కడ ప్రధానంగా మేము ఏమంటున్నాం అంటే ఈ ఆరు గ్యారెంటీల విషయం ఏదైతే ఉందో ఏదో పెద్ద బడా వ్యాపారస్తులకు మేము ఇస్తలేము పేద ప్రజలకు ఇచ్చే అంశం ఇది తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రాష్ట్రం కదా తేయాలే పేద ప్రజలు పంచాలే రెవెన్యూ ద్వారా వస్తుంది మళ్ళీ సెంక్షన్ ద్వారా ఇవ్వాలి అది ఫండమెంటల్ థింగ్ అది పది సంవత్సరాలు మీరు పరిపాలించిన వాళ్ళు మీకు మేము ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు పేద ప్రజలకు ఇచ్చే క్రమంలో యాభై వేల కోట్ల వరకు ఖర్చు అవుతున్నా అన్నప్పుడు అది ఎవరికి ఇస్తున్నాము పేద ప్రజలకే కదా ఇచ్చేది మేము ఏదో ఆ రిచ్ పర్సనాలిటీ వీళ్ళకి వాళ్ళకు మీలాగా మెగా కో లేకపోతే మహేం రామేశ్వరలకు మేము కట్టబట్టలేదు కదా పేద ప్రజలకు ఇచ్చే పైసల్లో కూడా అంత అక్కసు వెళ్ళగతే ఎట్లా మేము అంటే ప్రిపేర్ అయ్యిరండి ప్రిపేర్ వచ్చి ఒక మంచి సజెషన్ ఇవ్వండి ఎంత మంచి సజెషన్ అంటే మంచి సజెషన్ అంటే ప్రతిపక్షంలో మీరు మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత ఒక మాట తిట్టండి పర్వాలేదు అది హక్కు మీకు ఉంటుంది కానీ సజెషన్ వేలో చెప్పండి దాన్ని ట్రోల్ చేయొద్దు ఎగతాళి చేయొద్దు ఎగతాళి చేయడం అంటే వెక్కిరించడం ఎగతాళి చెప్పడం నోటితో చెప్పి నొసటితో వెక్కిరించడం చాలా ఇస్తున్నట్టే ఇస్తు కింద నుంచి పుల్లలు పెట్టడం దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల అభిప్రాయాన్ని ప్రజలకు అభిష్టాన్ని మీరు వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు సరే పార్లమెంట్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇలాంటి కల్లిబొల్లి కథలు పడుతున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉన్న మేధావులందరికీ తెలుసు కానీ మేము ఏమంటున్నాం అంటే దానివల్ల మీకు ఒరిగేదానికంటే దానివల్ల మీరు చెడిపోయితే ఎక్కువ ఉంటుంది ఒక ప్రతిపక్ష వ్యక్తి అంటే ఒక మేము అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఇచ్చే మేము ఒక మంచి సలహా అన్న చివరగా ఒక ప్రశ్న అన్న ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వర కాళేశ్వరం మీద జరిగిన అవినీతిని బయటకు తెచ్చి సిబిఐకి నోటీస్ అంటే దీన్ని ఎట్లయినా దీని మీద చర్యలు తీసుకున్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎందుకు సిబిఐకి నోటీసులు ఇవ్వట్లేదు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో మరి నిజంగా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వట్లేదు అంటే ఏం చెప్తారు కిషన్ రెడ్డి గారు శుద్ధపూసి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే లిక్కర్ కే లిక్కర్ కేసు విషయంలో కవిత గారి ఈడీ రిజాల్వ్ చేస్తా అన్నప్పుడే మీరు మీరు ములాఖత్ అయ్యరు మీరు అక్కడే ములాఖాత్ అయ్యరు ఇంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణ ప్రజల డబ్బుతో తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ని మీ చేతిలో పెడితే మీరు దాన్ని రిలా రిజాల్వ్ చేసిన గ్యారెంటీ మాకే ఉంది సిబిఐ ఈడీలు మోడీ గవర్నమెంట్కు అతీతంగా పనిచేసే అంశాలను మేమేం అనుకుంటలేను తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటలేరు ఎందుకంటే కాళేశ్వరం అనేది ఒక పెద్ద దొంగ ప్రాజెక్ట్ అది అది కేవలం కేసీఆర్ గారి కుటుంబానికి కమిషన్ రూపంలో పైసలు పోవడం కోసం కట్టింది మాత్రమే దానికి వాళ్ళు పెట్టిన ఒక టెక్నికల్ పేరు రీడిజైనింగ్ రీడిజైనింగ్ పేరుతో దాన్ని దాంట్లో ఉన్న పైసలు దెబ్బ పెట్టి అంటే తీసుకునే ప్రయత్నం చేశారు కానీ అది ఇప్పుడు ఇన్ కేసు ఒకటి మాత్రం మీకు చెప్తున్నా ప్రతి ప్రాజెక్ట్ ఒక కెనాల్ సిస్టమ్ ఉంటుంది ఒక డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంటుంది మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందా కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక ఉంటే ఆ ఏరియాలోనే ప్రతిసారి రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని మొదలు పెడితే అంటే రెండు వేల పంతొమ్మిది ఆ జనవరి జూన్ ఆ టైంలో దాన్ని ఓపెన్ చేస్తే ఈ రోజు వరకు దాదాపు ఈ నాలుగు సంవత్సరాల కాలం వరకు కూడా ఎక్కడో కూడా ఏదో విధంగా దాని లూప్ హోల్స్ వస్తూనే ఉన్నాయి ఎక్కడో కూడా లీకేజ్ ఒకసారి పంప్ హౌజ్లో మునిగినప్పుడే వరదల కారణం చేత మునిగిందని అన్నారు మరి ఇప్పుడు పిల్లర్లు గుంగినాయి అది ఏ కారణం చేత పోయింది మరి దాంట్లో ఏ ప్రకృతి వైపరీతం ఉంది ఇక్కడ ప్రకృతి వైపరీతం కాదు తెలంగాణ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టణం నుంచి మొదలు పెడితే దాన్ని మెయింటెనెన్స్ వరకు ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం దాని ఒక బడ్జెట్ తెచ్చిపెట్టే ఒక హుండిలాగా చూసిరు కానీ దానికి వేరే రూపంలో చూడలేదు ఇన్ కేస్ అది రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు దాదాపు ఇరవై మూడు టీఎంసీలు కింది పోయినాయి నీళ్లు ఆ నీళ్లు లోపల లేవు అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు మేము ప్రాణహిత చేయవేలా కడతాం ముప్పై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్తో అంటే దాన్ని రీడిజైన్ చేసి ఈరోజు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లకు దాన్ని మార్చిర్రు అంటే కొన్ని వేల కోట్లు మీ కుటుంబానికి ఒక సంపద రూపంలో వచ్చినాయి మొన్న మధ్యలో జరిగిన ఈ దుబ్బాక హుజరాబాదు ఈ ఏమంటారు మన మునుగోడు ఎలక్షన్స్లో పెట్టిన పైసలు మొత్తం అటు నుంచి వచ్చిన పైసలేయి ఆడ తీయడం ఈడ పెట్టడం ఏదైనా సరే ప్రజల సుమ్మతి ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో ఏర్పాటు చేసుకున్న సొమ్ము ప్రజలకు పెట్టాల్సిన సొమ్ము రైతుల పేరుతో నీళ్ల పేరుతో ఎమోషనల్గా ఒక ఎమోషనల్ కనెక్టివిటీని బిల్డ్ చేసి తెలంగాణ ప్రజలకి మోసం చేద్దామనే ఆలోచన ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు దాన్ని బయటికి తీయడంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవట్లేదు ఎందుకంటే అది ఏదో వేరే సొమ్ము ఒక కార్పొరేట్ వ్యక్తి సొమ్ము అంటే మేము వదిలేస్తే ఒక అర్థం ఉంటుందేమో కానీ ప్రజల సొమ్ము కదా అది ప్రజల సొమ్ముని కార్పొరేషన్ల పేర్లతో ఎఫ్ఆర్బిఎం చట్టానికి అధిగమించి దాన్ని అతిక్రమించి ఏదో కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చి ఎక్కువ వడ్డీ పైసలు ఎక్కువ మిత్తికి ఇంట్లో ఎక్కువ మిత్తికి పైసలు తీస్తేనే మనం ఒప్పుకోం కొనుక్కున్న సందర్భాలు ఇంట్లో పెద్ద అలాంటిది ఉన్న మిత్తి కంటే ఇక డబ్బులు రెట్ల మిత్తితో ఈరోజు నువ్వు ఇన్ని కోట్లు పైసలు తెచ్చి ఇన్ని వేల కోట్లు పైసలు తెచ్చినావు కదా దానికి ఆన్సర్బుల్ తెలంగాణ గవర్నమెంట్ ఉంటుంది కదా మా గౌరవ రేవంత్ రెడ్డి గారు డే వన్ నుంచి ప్రతి విషయంలో చాలా స్పష్టంగా చాలా చాలా చిత్తశుద్ధితో తెలంగాణ ప్రజలకు ప్రాపర్ వేలో తెలంగాణ ఫలాన్ని అందించే విషయంలో వాళ్ళు డే వారు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు చివరిగా మరి ఇక్కడ చెప్తున్నాను అంటే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి విద్యార్థులకు న్యాయం జరుగుతాయని కొట్లాడి తెచ్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో మరి ఈ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఒకటే మీరు ఒకటి గమనించండి టిఎస్పిఎస్సి ప్రక్షాళన జరుగుతుంది టీఎస్సిపిఎస్సి ప్రక్షాళన జరిగిన తర్వాత రాజకీయ నిరుద్యోగులను కాకుండా మేధావుల చేత టీఎస్పిఎస్సి నింపబడుతున్నది మేధావుల చేత నింపబడిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఓరియంటేషన్లో మేము ఏదైతే చెప్పినాం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ కోడ్స్ అన్నీ కనుక మేము అధిగమించుకుంటూ పోతూ డిసెంబర్ తొమ్మిది వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ మొత్తం మేము ఆల్రెడీ తీసినాం తీసి పెట్టినాం ఆర్థిక శాఖ నుంచి దానికి ఒక ఒక అసెంట్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దాన్ని నింపే ప్రయత్నం అది చేసామా జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేసింది నిరుద్యోగులు అన్యాయం కాబడ్డారని చెప్పి తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వారి తరపున నిలబడింది వారి తరపున కొట్లాడింది ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాబట్టి ఆ కృతజ్ఞతను కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు ఎందుకంటే ఆ వేకెన్సీస్ కూడా బాగా పెరిగినాయి కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో మాకు కూడా బడన్ పడదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట అన్నారు మాకు అడ్మినిస్ట్రేషన్లో బడన్ పడకుండా ఉండాలంటే కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావాలి కొత్త రక్తము పరిపాలన భాగస్వాములు కావాలి అయినప్పుడు మాకు బడన్ తగ్గుతుంది దాంతోపాటు ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు సో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి శసభిశలు లేవు వారిని రిక్రూట్ చేసే విషయంలో అదేవిధంగా మేము మీకు ఒకటే చెప్తున్నాము బీఆర్ఎస్ పార్టీ కళ్ళు మండుతున్నాయి ఆ కళ్ళ మంటలో వాళ్ళు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే ఇన్ కేసు వాళ్ళ బావ భామృతుల మధ్య చీలికలు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చేమో దాన్ని మేమేమో చెప్తలేము కానీ మీరు మీరు ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు మీరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం మా మీద ఏడ్చే ప్రయత్నం కనుక స్టార్ట్ చేస్తే మా మీద ఏడ్చడం అంటే ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజల మీద ఏడ్చినట్టే అది ఎంతవరకు మీకు కరెక్ట్ కాదనైతే మేము హితబోధ చేస్తున్నాము ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ముప్పై రోజుల కాలంలో మంచిగా ఉంది బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏదైతే దుశ్చ దుశ్చ పరిపాలనకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా పరిపాలనకు డిఫరెన్స్ ఉంది దాన్ని ప్రతి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ